హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను ఈరోజు చేయబోయే వీడియో ఏంటంటే గుత్తొంకాయ క్యాప్సికమ్ కర్రీ. ఈరోజు అయితే ఇది రెడీ చేసుకుందాం. ముందుగా నేను రెడీ చేసుకున్న ఉల్లిపాయలు, టమాటా, గుత్తొంకాయ కింద షీట్స్ కట్ చేసుకున్నాం. చూడండి, క్యాప్సికమ్ ఇలా ఉండాలి. చిన్న చిన్న సైజు క్యాప్సికమ్ అయితే గుత్తొంకాయ కింద బాగుంటుందండి మనకి. ఇప్పుడైతే మిక్సీ జార్లో వేసేద్దాం. వేస్తాం కదా. ఇప్పుడు ఇందులో మసాలా, ఇందులోనే వేసుకుని గ్రైండ్ చేసుకోవాలండి ఇవన్నీ కూడా. గసగసాలు తగినన్ని తర్వాత జీలకర్ర, తర్వాత గసగసాలు, వేస్తాం కదా అండి. రెండు యాలకులు, ఒక్క నాలుగు లవంగాలు, ఇవి కూడా వేసేద్దామండి. ఇప్పుడు ఇందులో కొన్ని వాటర్ వేసి మిక్సీ గ్రైండ్ చేసేద్దాం. ఇప్పుడు ఇదిగోండి, మిక్సీ అయితే పెట్టేసాం కదండి. ఇప్పుడు ప్లేట్లోకి తీసుకుందాం ఒక పక్కన. స్పూన్ కారం, ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వేద్దామండి. కారం అయితే మీకు కావాలంత వేసుకొని సరిపడినంత. ఇప్పుడు పసుపు యాడ్ చేసుకోండి కొంచెం. సాల్ట్ కూడా దీంట్లో సరిపడినంత వేసుకోండి. పీల్చుకోవాలి కదండి క్యాప్సికమ్, కొద్దిగా కొంచెం ఎక్కువగానే వేసుకోండి. తర్వాత ఇవన్నీ మిక్స్ చేసుకోండి బాగా. చూడండి ఎలా మెత్తగా ఉంది, ఎంతవరకు కలుపుకోండి ఇలా అంతా కలిసినంతవరకు. నేనైతే అన్నం వెళ్ళిపోయి మిక్సీలో వేయలేదు కదండి, పేస్ట్ ఉంది, ఇప్పుడు వేస్తాను నేను. అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేస్తున్నానండి, కొంచెం వేసుకుంటా, మిక్స్ చేసేయండి. మిక్స్ చేసుకో, వెలిగించి కడాయి పెట్టండి. పెట్టారు కదా, కొంచెం వేడయ్యాక ఇందులో ఆయిల్ వేయండి. సరిపడినంత వేసుకోండి ఆయిల్, సరిపడినంత ఆయిల్ అయితే వేసానండి. కరివేపాకు వేద్దాం ఇప్పుడు. ముందుగా కరివేపాకు వేసాను కదండి, కొంచెం ఫ్లేవర్ కొంచెం బాగుండేలాగా వేసానండి. ఆగాలి కొంచెం పేస్ట్ ఉంది కదండి, ఇందులో పెట్టి గుత్తొంకాయ. ఇప్పుడు మనం ఇందులో వేసేద్దాం ఒక కొత్త కోసం. బాగా లోపల పెట్టి
కదండి ఇప్పుడు కొంచెం నీళ్ళ పెట్టి మూత పెట్టుకుందామండి మగ్గుతది మూత పెట్టేసి నీళ్ళ ఉంటే మగ్గుతుంది ఇప్పుడు చూసారు కదండి ఇదైతే మగ్గుతూ ఉండండి కొంచెం ఒక్కొక్కటి ఒకటి తిరగేసుకోండి ఇలాగా చూడండి ఎంత బాగా మగ్గుతున్నాయో ఇవి ఎంత బాగా ఉడికితే అంత టేస్ట్గా ఉంటుంది క్యాప్సికమ్ ఇలా చూడండి తిరగమరగా మార్చుకోండి ఇలాగా మళ్ళీ మూత పెట్టండి సాల్ట్ కానీ సరిపోకపోతే మళ్ళీ వేసుకోవచ్చు మీరు చూసుకొని హలో అండి కర్రీ అయితే రెడీ అయిపోయింది చూడండి ఎంత బాగుందో కూర చూడండి క్యాప్సికమ్ చూడండి ఎంత బాగుందో వేడివేడి అన్నం వేసుకుని తింటే ఉంటుంది సూపర్ ఉంటుంది ఓకే అండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి